నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గురువారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, పంచమి తిథి, మూలా నక్షత్రం, ఏప్రిల్ 21, 2022. శ్రీవారికి గురువారం ఆర్తిత సేవగా తిరుప్పావడ సేవ, అన్నకూటోత్సవం విశేషంగా జరుపుకుంటాం. సాత్తుమర పూర్తయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలమూర్తులకి అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు, రత్నాభరణాలు, హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామన్ను అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది. శ్రీవారి బంగారు పాదకవచములు, సువర్ణ కటిహస్తం, వరదహస్తం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు, శాలిగ్రామ హారాలతో అలంకరిస్తారు. గర్భాలయం శుద్ధి కావించి మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి శ్రీవైకానస భగవశాస్త్రోక్తమైన విధానంలో ఉపచారాలు స్వామివారికి, దేవతామూర్తులందరికీ జరిపి అర్చన జరపబడుతుంది. మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా పాచక కైంకర్య పొరలు సుమారు 450 కిలోల పరిణామంలో తింత్రిణి రసాన్నం అంటే పులిహోర గరుడాల వారి ముందు వెండి పీఠం పైన రాశిగా పోసి అలంకరించి 8 దిక్కులలో శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేల అర్ధఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కుల యందును ముఖభాగంనందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు. గర్భాలయంలో విశేషమైన లడ్డు ప్రసాదం, వడ, అప్పం, జిలేబీ, మురుకు, పాయసం, అన్నప్రసాదాలు ఘంటానాదం మధ్య మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుప్పావడ సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిలిలో శ్రీనివాస గజ్య పఠనం చేస్తారు. తర్వాత బంగారు వాకిలి నుండి శ్రీవారికి కర్పూరహారతి, అలాగే అన్నరాశికి కర్పూరహారతి ఇవ్వడంతో ఈ తిరుప్పావడ సేవ పూర్తవుతుంది. అనంతరం భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలు శుద్ధి చేసుకొని శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీవైకానస భగవశాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులకు ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన జరిపి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పంజారాలు ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపైన వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనం, అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, స్వామివారికి అమ్మవార్లకి నూటన పట్టు వస్త్రాల సమర్పణ, స్వామివారి యొక్క గోత్రనామాలతో మహాసంకల్పం, మాంగళ్యాలకి అభిషేకం, మాంగళ్య పూజ, మాంగళ్యాల్ని అమ్మవార్లకి సమర్పించిన తర్వాత విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి చేసుకొని మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, మహానైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా బంగారు తిరిచిపోయిన ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వైభవంగా వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించబడుతుంది. కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకొని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు.
అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసి గరుడ వాహన సేవ నిర్వహించబడుతుంది. స్వర్ణ హనుమద్వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసుకొని కర్పూర నీరాజనంతో హనుమద్వాహన సేవ నిర్వహించబడుతుంది. బంగారు పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసుకొని కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తి అవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని తిరుచిపైన వెంచేపు చేసి ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేర్చుకుని అక్కడ వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. నక్షత్రహారతి కర్పూర హారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తయి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి నిత్యోత్సవంలో భాగంగా విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల ముఖమండపంలో ఆస్థానం పూర్తి చేసుకొని ఆలయంలోకి చేరుకుంటారు. సన్నిధిలోకి వేంచేసిన తర్వాత తోమాల సేవ ప్రారంభమవుతుంది. గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపి మూలమూర్తికి దేవతామూర్తులందరికీ వైకానస ఆగమోక్తమైన ఉపచారములు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతో కిరీటాన్ని అలంకరించి సూర్యకటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకి పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పం సమర్పించి నక్షత్రహారతి కర్పూర హారతితోటి పూలంగి సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది. రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు దోశ ఘంటానాథం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులని పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పట్టు పాన్పు పైన కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరం జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష కలకండ కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.